బాగున్నారు బాగున్నారా నేను మీ బుచ్చమ్మ ఇవాళ నేను ఒక రెసిపీ చేయబోతున్నానండి ఇది మా పిల్లల కోసం స్నాక్స్గా చేయబోతున్నాను కానీ నేను మీకు చూపించాలనుకున్నాను అరికలతో నేను ఉండ్రాలు చేసి పప్పులో వేస్తారు కదా పప్పు ఉండ్రాలు అని చెప్పేసి పెసరపప్పుతో ఉండ్రాలు చేయడం అనేది చూపిస్తాను ఇది అందరికీ తెలిసిన రెసిపీనే ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి కాకుంటే ఏంటంటే అందరూ నార్మల్ బియ్యపిండితో చేస్తారు కదా కానీ నేను మిలెట్స్తో చేస్తున్నాను కాబట్టి మీకు చూపించాలనుకుంటున్నాను అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట మిలెట్స్తో ఎలా వస్తుందో ఏంటో మామూలు పిండిలాగా వస్తుందా లేదా ఉండలు చేయడం కానీ అన్నీ అని డౌట్ అనేది ఉంటుంది సో నేను దానికోసం పర్ఫెక్ట్గా నేను చేశాను నాకు వచ్చింది మిలెట్స్తో అన్ని రకాల నార్మల్ బియ్యం పిండితో ఎలా చేస్తారో అన్ని రకాల స్వీట్స్ హాట్స్ స్నాక్స్ రైస్ ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది దానికోసం చూపించడం కోసం ఒక వీడియో చేద్దాం అనుకున్నాను నేను సో దానికోసం అని ఇదిగోండి అరికలు చూసారు కదా అరికలు ఈ అరికలతో నేను ఉండ్రాలు చేసి పెసరపప్పు ఉండ్రాలండి కొబ్బరిపాలతో చేస్తున్నాను పిల్లలకి చాలా హెల్దీ స్నాక్ అన్నమాట ఇలాంటివి పెట్టండి బయట ఫుడ్ కాకుండా హెల్త్కి ఎంతో మంచిది ఇదిగోండి ఈ అరికలు ఈ అరికల్ని 6 to 8 hours కంపల్సరిగా నానబెట్టాలండి ఓవర్ నైట్ రాత్రి మొత్తం నేను నానబెట్టేశాను ఉదయానికి వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పిండితో చేసుకుందాం ఇదిగోండి ఇలా జల్లించేసి పిండి పట్టేసి ఈ అరికల పిండిని ఉండ్రాల కోసం నేను వాడతానన్నమాట ఇప్పుడు ఈ పిండితో ఉండ్రాలు చేద్దాం కావాల్సిన అరికల పిండి స్టార్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కప్పు పిండికి 2 glasses వాటర్ అండి మరిగించేసుకొని గ్లాస్ ఉన్నారే వేయండి దీంట్లో కొంచెం బెల్లం సిరప్ వేద్దాం అంటే నాకు ఉండ్రాలు అనేవండి చప్పగా కంటే స్వీట్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు నాకు చాలా ఇష్టం అండి అందుకని నేను బెల్లం కలిపేస్తాను పిండిలో ఉండ్రాలు చేసేటప్పుడు ఇలా అందులో పిండి కలిపేసి ఆ వాటర్లో ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి గ్లాస్ పిండికి 2 glasses వాటర్ అండి నెయ్యి వేసేద్దాం నెయ్యి వేసి కలిపితే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్లో పెసరపప్పు వేయించుకొని కడిగి పక్కన పెట్టేసుకొని ఉడికించుకుందాం ఈలోపు పిండి చల్లారిపోయిందండి చల్లారిన పిండిని బాగా మెత్తగా చేసి ఉండ్రాలు చేసుకుందాం చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో మెత్తగా వచ్చేసాయండి చూసారా చేతి కంటకుండా మామూలు బియ్యం పిండిలాగా ఎలా ఉన్నాయో వీటిని ఉండ్రాలు నెయ్యి పూసుకొని చేతికి అంటుకోకుండా ఉంటుంది చక్కగా ఉండ్రాలు చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా అండి ఉండ్రాల్లాగా ఇలా పాల తాలికల్లాగా ఇలా చక్కల్లాగా కుడుముల్లాగా చేసుకోవచ్చు షేప్స్ అనే మన ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలా పాల తాలికల్లాగా కూడా చేసుకోవచ్చు అండి షేప్స్ మీకు నచ్చిన షేప్స్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ప్యాన్ తీసుకొని ఈ కడాయి తీసుకుందాం ఈ కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం మీకు నచ్చినవి ఇలా పక్కన పెట్టేసి కడాయిలు అదే కళాయిలో వాటర్ మరిగించుకుందాం ఉండ్రాలు ఉడికించుకోవాలండి కొంచెం నెయ్యి వేసి అంటుకోకుండా ఉంటాయి ఉండ్రాళ్ళు మరిగే నీళ్ళల్లో నెయ్యి వేసి మరిగించుకుందాం మరిగిన తర్వాత ఇలా ఉండ్రాలన్నీ కళాయిలో వేసేద్దాం ఇవి ఉడుకుతూ ఉంటాయన్నమాట ఇలా ఉండ్రాలను ఉడికించుకుందాం చూసారా ఇలా ఉడుకుతుంది ఈ ఉడికిన తర్వాత ఉడికించిన పెసరపప్పుని ఇందులో కలిపేసుకుందాం దీంట్లో బెల్లం సిరప్ వేస్తున్నానండి బెల్లం సిరప్ లాస్ట్లో వేసుకుందాం బెల్లమైనా వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ యాలకుల పొడి వేసి బాగా కలిపేసి కొంచెం కుంకుమ పువ్వు ఉన్నాను నా దగ్గర మ్యాండేటరీ కాదు నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను కొంచెం పచ్చకర్పూరం నేను వేసుకుంటున్నానండి వేయాలని ఏం లేదు నా దగ్గర ఉంది వేసుకుంటున్నాను ఫైనల్గా కొబ్బరి పాలు పోసేసి ఒకసారి కలుపుకొని ఇలా గార్నిష్ చేసుకొని రెడీ అయిపోయిందండి ఉండ్రాళ్ళ పెసరపప్పు కొబ్బరి పాలతో చేసినటువంటి పాయసం చూసారు కదా ఇవాళ రెసిపీ
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కనుక కొంచెం గట్టిగా మోగించేయండి. మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.